ఒకే ఎత్తులో రెండు దూడలు కలిగిన సంఘటన కడప జిల్లా గాలివీడు మండలం అరవీడు కుర్మాయిగారిపల్లి రైతు రెడ్డప్పారెడ్డి జెర్సీ ఆవుకు కవల దూడలు పుట్టాయి. ఈ సందర్భంగా రైతు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో గోపాలమిత్ర వారి సేవలు పూర్తి సంతృప్తినిచ్చిందని, పాడి పరిశ్రమపై ఆయన పర్యవేక్షిస్తూ రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. అలాగే మా జెర్సీ ఆవుకు కవల దూడలు పుట్టడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. పాడి పరిశ్రమ వల్ల పిల్లల చదువులు మరియు కుటుంబ పోషణ జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమపై కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తున్నామన్నారు. మాకు చాలా అభివృద్ధికరంగా ఉంది. మా ఆవుకు మూడో ఈతది, ఫస్ట్ పేదోడే, తర్వాత రెండోది పేదోడే, ఇప్పుడు మళ్ళీ కృత్రిమ గర్భధారణ వల్ల మాకు మంచి దూడలను పుడతానయ్యి. ప్లస్ ఇప్పుడు మూడో ఈతలో కవల్ దూడలు, రెండు దూడలు పుట్టి, ఒకటి పేదోడ, ఒకటి కోడ. అంటే మీకు ఇక్కడ గోపాలమిత్ర భవనం కానీ గోపాలమిత్ర సేవలు కానీ అందుబాటులో బాగానే ఉన్నాయి, లక్షణంగా ఉన్నాయి. గోపాలమిత్ర సేవల ద్వారానే మేము ఇంత లబ్ధి పొందుతున్నాం. ఇది మీరు ఈసారి మీరు దూడలు పుట్టిన ఎన్నో ఈత? మూడో ఈత. పాలు పరిశ్రమ ఎలా ఉంది? పాలు పూటకొచ్చి 10-11 లీటర్లు ఇస్తుంది. ఇంకా పాడి పరిశ్రమ ద్వారా చాలా అభివృద్ధి చెందాం మేము. గడ్డి ఫుల్గా ఉంది, బోర్ ఉంది, బోర్ దగ్గరే గడ్డి, అక్కడే ఆవులు నీట్గా చూసుకోవడము అంతా బాగా నీట్గా ఉంది. మీరు అందరూ వేసినారు, నేను ఎప్పుడన్నా వినానా? నేను రెండు రోజులు వినడానికి రెండు రోజులు పుట్టా అంటే ఆడుకుంటా గేమ్ అది ఎక్కడన్నా పోయినా బాగునా. మేడం బాగా పొద్దు కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా సార్? సార్ నేను 20 సంవత్సరాలు అంటే గోపాలమిత్రగా అరవీడు గ్రామంలో వర్క్ చేస్తున్నాను సార్. ఏదో 1000కి 1 పుడతారని మాకు ట్రైనింగ్లో మా డాక్టర్లు ఏడి గారు అట్లా చెప్తారు సార్. జన్యుపరంగా ఆ విధంగా వస్తాయి సార్. వాటికి గర్భాశయంలో మధ్యస్థలంలో మేము ఇంజక్షన్ వీర్యము వదులుతాం సార్. అవి రెండు హార్న్స్తో ఏవో హార్న్స్ ఉంటాయి సార్, గర్భం పిండం ఉత్పత్తి అయ్యే స్థలాలు. వాటల్లో రెండింటికి రెండు కావాల, అవి ఫలదీకరణ చెందడం వల్ల ఆ విధంగా వస్తాయని మా డాక్టర్లు గారు మాకు చెప్పినారు సార్. మీ గోపాలమిత్ర పరిధిలో ఉన్న రైతులు పాడి పరిశ్రమ పైన వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందండి? మా మేము చెప్పడం కన్నా కానీ రైతులు చెప్పడమే మంచిది సార్. మేమేమో వాళ్ళకి 24 గంటలు సర్వీస్ చేస్తాం సార్. మాకు స్వచ్ఛంద మేము మాకు ఒక జీవన వృత్తి కింద ఇస్తాను సార్ ఆడిటోరియము. మేము కూడా రైతుల దగ్గర ఏదో నామమాత్రం రుసుములు తీసుకొని ఏదో చేస్తున్నాం సార్. పర్వాలేదు సార్, రైతుల వరకు అయితే మేము ఎక్కడ సంతృప్తిగానే ఉంటాం సార్. మా అట్లా ఎటువంటి వివాదాలకు కానీ ఎటువంటి సమస్య రైతుకు రాకుండా చూసుకుంటాం సార్.